హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటో E14 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే యూరప్ కంట్రీస్లో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 16 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.56 inches హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనికి చూసుకున్నట్టయితే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T606 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్టయితే 2GB ర్యామ్ ఉంటుంది, 64GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 5000mAh బ్యాటరీ ఉంది, 15W ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 13MP ఉంది, ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 5MP ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14 Go ఎడిషన్తోనే వస్తుంది. మోనో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఎట్మాస్ కూడా ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది, IP52 రేటింగ్ కూడా ఉంది. అలాగే ఇది చూసుకున్నట్లయితే థిక్నెస్ చూసుకుంటే 7.99mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్లయితే 178.8 grams అయితే ఈ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. ఏమైనా అడిషనల్ ఫీచర్స్ మిస్ అయితే స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అక్కడ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒకటే వేరియంట్ లాంచ్ చేశారు, 2GB అలాగే 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,400 రూపాయల దాకా అయితే అలా పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రైస్కి అక్కడ సర్వే అవుతుందా అనేది అయితే చూడాలి అనమాట, అక్కడ మార్కెట్ ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి. సో నా వరకు అయితే బెస్టే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది, అసలు ఈ స్పెక్స్కి ఈ మొబైల్కి సెట్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రైస్కి. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ మీద క్లిక్ చేయండి. కంపారిజన్ వీడియోస్ కూడా తీసుకొస్తుంటాయి.